సద్దుల బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మహిళలు బతుకమ్మలు ఆడుకునేందుకు వీలుగా సౌండ్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. వేదికకు రెండు వైపులా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీలు ఆ ఎల్ఈడీ తెరలపై టీవీ 5 ప్రసారాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ ప్రైవేట్ కంపెనీ వారు పెట్టిన 10 అడుగుల భారీ అగర్బత్తి అందరినీ ఆకట్టుకుంటోంది. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ పై బతుకమ్మల ఆట ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. పూల పండుగ అయిన బతుకమ్మ పండుగ ముగింపు వేడుకకు ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎక్కడ చూసినా కూడా పూల వనంగా ట్యాంక్ బండ్ చుట్టూతా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ అడుగడుగున బతుకమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు చుట్టూతా బతుకమ్మ ఈ ట్యాంక్ బండ్ చుట్టూతా ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీ స్టేడియం నుంచి భారీగా తరలి వచ్చే బతుకమ్మ ర్యాలీ అంతా కూడా ఇక్కడ ట్యాంక్ బండ్కి వస్తుంది. ఈ ట్యాంక్ బండ్ వద్దనే ఈ మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడడం జరుగుతుంది. తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు కూడా జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కూడా సుందరంగా ముస్తాబైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చే జనాలందరూ కూడా బతుకమ్మను చూసేందుకు ప్రత్యేకంగా 2 ఎల్ఈడీలను కూడా పెట్టడం జరిగింది. ఈ ఎల్ఈడీల ద్వారా ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పైన జరుగుతున్న బతుకమ్మ వేడుకను చూసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రోజుల్లో చూస్తున్నాం పూర్తిగా అన్ని ఛానల్లో కూడా ఈ బతుకమ్మ వేడుకలు లైవ్ వస్తుంది కాబట్టి ఇళ్లలో ఉండేవాళ్ళు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్యాంక్ బండ్కు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎల్ఈడీల ద్వారా బతుకమ్మ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మామూలుగా ఖైరతాబాద్ గణేశునికి 10 అడుగుల అగరబత్తి ఎలాగైతే సమర్పించారో అలాగే బతుకమ్మకు మొట్టమొదటిసారిగా సైకిల్ బ్రాండ్ వాళ్ళు 10 అడుగుల భారీ అగరబత్తిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అగరబత్తి ఈ రోజు వెలిగిస్తే రేపు 24 గంటల వరకు కూడా రేపు సాయంత్రం వరకు కూడా వెలిగేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ సైకిల్ బ్రాండ్ వాళ్ళు ఈ అగరబత్తిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడాలనుకున్నారు, చెప్పండి సార్, ఎందుకు ఇట్లా ఏర్పాటు చేశారు? సార్, మనది తెలంగాణ అంటే సద్దుల బతుకమ్మ స్పెషల్గా చేస్తూ ఉన్నాం. దాని గురించి అని మనం ప్రతి సంవత్సరము ఖైరతాబాద్ గణపతి కానీ మట్టి గణపతి కానీ స్పెషల్గా ఈకో ఫ్రెండ్లీగా మేము అగరబత్తి తయారు చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం స్పెషల్గా చేసినందుకు మేము కూడా స్పెషల్గా ఒక అగరబత్తి కాంట్రిబ్యూట్ చేద్దామని స్పెషల్గా చేసి మైసూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించాము. చూస్తా ఉన్నాం ఇక్కడ ఈ మామూలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా పూలతోనే దేవుణ్ణి పూజిస్తారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూలనే దేవునిగా పూజించే సంస్కృతి ఉంది. తెలంగాణలో బతుకమ్మకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి బతుకమ్మకు ఈ 10 అడుగుల అగరబత్తితో ప్రత్యేకంగా ఈ ఇక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాలకు మహిళలు భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరు కూడా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకను చూసేందుకు భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడే చాలా మంది మహిళలు చెప్పడం, ఎక్కడి నుంచి వచ్చారు? బతుకమ్మలు చూద్దాము ఆడదామని వచ్చేసిన బాగా జరుగుతాయి. ఏమనిపిస్తుంది? ఇంకా బాగా జరుగుతాయి అని వచ్చినాము చూస్తామని అంతే. బాగానే ఉంది ఇక్కడ అంతా. మేము పటంచేరు నుండి వచ్చినాము, చూడడానికి వచ్చినాము, ఆడడానికి వచ్చినాము. ఈ బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక కొలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ట్యాంక్ బండ్ వద్ద మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మలను కూడా నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా కొలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిమజ్జనం కూడా సాఫీగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అందరూ జనాలందరూ కూడా కాసేపు అయితే ఈ ట్యాంక్ బండ్కు భారీగా తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ట్యాంక్ బండ్కు బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎల్బీ స్టేడియం నుంచి ర్యాలీగా వచ్చే మహిళలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో ట్యాంక్ బండ్కు తరలి వచ్చి బతుకమ్మ ముగింపు వేడుకైన సద్దుల బతుకమ్మను ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. కెమోసన్ శ్రీకాంత్ సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.